అందరికి జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. విలన్ కాదండి ఆయన, పక్కా పిరుకోడు. ఆ పిరుకోడు అంటే కొన్ని కారణాలు చెప్తాను, తర్వాత ఏం కోట్లు జరగబోతుందో చెప్పి క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఆయన్ని కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టిందన్నారండి. కాంగ్రెస్ పార్టీని ఎదిరించిన జగన్మోహన్ రెడ్డి ఇవో తెగొచ్చేస్తాయి ఎక్కడ పడితే అక్కడ, సోనియా గాంధీకి ఎదురు తిరిగాడని. కానీ వాస్తవం ఏంటంటే, జగన్ జైల్లో ఉన్నప్పుడు విజయం వెళ్ళి సోనియా గాంధీతో మంత్రణలు జరిపింది. ఏమంటే మా అబ్బాయిని వదిలేండి, మేము మీకు సపోర్ట్ చేస్తాం, మా ఎమ్మెల్యేలు ఉన్నారు మీకు సపోర్ట్ చేస్తాం, దయచేసి మా ఉన్న వదిలేండి, ప్లీజ్ ప్లీజ్ మనం సంధి చేసుకుందాం అంటే, ఆడు ధైర్యవంతుడా, ఆడు పిరుకుడా? ఆడంటే నేను ఏకవచనంతో ముఖ్యమంత్రిని అంటాం కాదండి, నేను ఉదాహరణ చెప్తున్నాను అంతే. అయినా మా అన్న ఆడీడు అనుకుంటాం, ఆయన మమ్మల్ని తిడతాడు, మేము ఆయన ఏదో అనుకుంటాం, అన్నదమ్ముల మధ్య అనుబంధం ఉంటుంది. అలా చెప్తే సంధి కోసం కోరుకుని జైలు నుంచి బయటపడాలని చూసినోడు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ రాయబారం పంపి క్షమాపణలు కూడా చెప్పి, రాయబారం అంటే క్షమాపణే కదా, చెప్పినోడు ధైర్యవంతుడా పిరుకుడా? దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత, నేను మా నాన్నగారు చచ్చిపోయారు, ఈ చచ్చిపోయిన చావును ఎలాగైనా ఉపయోగించుకోవాలి, ఆ చావును ఉపయోగించుకుని సింపతికి ఏం చేయాలని, ఎవరెవరు చచ్చిపోయినా సరే మా నాన్న గురించే చచ్చిపోయాడని ఓదార్పు యాత్రతో తిరిగి 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 మొత్తం అంతా కూడా జనాల్లో తిరిగేసి అందరు కాళ్ళు గీళ్ళు గెడ్డాలు గిడ్డాలు పట్టేసుకుని వాళ్ళని వీళ్ళని ముద్దులు గిద్దులు పెట్టేసి, మా నాన్న చచ్చిపోయాడు ప్లీజ్ నాకు ఓటేయండి అని అడిగినోడు ధైర్యవంతుడా పిరుకోడా? ధైర్యవంతుడైతే ఏం చేస్తాడు, ఓదార్పు యాత్రలో కాళ్ళు కొట్టుకోవటాలు మూతులు ముట్లు గడటాలు చేయడు. నేను ఇది చేస్తాను, నన్ను నమ్మితే ఓటేయండి అంటాడు. తిరిగాడు తిరిగాడు, పని అవ్వలేదు, ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత 2014లో ఓడిపోయాక ఆయన ప్రతిపక్షంలో కూర్చుని ఏమైనా అధికార పక్షాన్ని ఏమైనా ఇబ్బంది పెట్టాడా, లేకపోతే ప్రజల పక్షాన్ని ఏమైనా పోరాడాడా అధికార పక్షంతో? లే. మళ్ళీ పాదయాత్ర పేరుతో మళ్ళీ అదో ముద్దుల యాత్ర, మళ్ళీ యాత్ర చేసుకుంటూ జనాలు కాళ్ళు పట్టుకుని నా ఓటేయండి గెలిపించండి నా ఓటేయండి గెలిపించండి అని మొత్తం జనాలు అందరినీ బతుకు బతులాడుకున్నవాడు ధైర్యవంతుడా పిరుకోడా? ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. అయితే 2014లో ఓడిపోవడానికి, అరే మా నాన్న చచ్చిపోవడానికి ఈ అమ్మాయి జనం ఎవడో నమ్మలేదు, నాకు సింపతి ఇవ్వలేదు అసలు, సరే సంగతి ఏడు తెలుపుతాను గెలిచిన తర్వాత అని చెప్పి, ఇక మన వాళ్ళకి డబ్బులు అంటే ఆశపడతారు కదా, మీకు రోజుకు 30 రూపాయలు ఇస్తాను, రోజుకి 20 రూపాయలు ఇస్తాను అని ఈ స్ట్రాటజీలోకి వచ్చాడు. వచ్చేసి ఈ పాదయాత్ర అయిపోయిన తర్వాత గెలిచాడు. మొత్తానికి గెలిచిన తర్వాత నుంచి ఒకసారి చూడండి, గెలవడానికి ముందు కూడా ఏమంటే చిన్న కోడికత్తి, ఆ కోడికత్తి గుచ్చుకున్న వెంటనే హైదరాబాద్ పారిపోయినాడు. ధైర్యవంతుడా పిరుకోడా? కోడికత్తి గుచ్చుకోవడానికి కూడా అది కూడా అంత కంప్లీట్గా డ్రామా అయ్యేది, ఆ డ్రామాలు ఆడించి గెలవాలనుకునేవాడు ధైర్యవంతుడా పిరుకోడా? బాబాయిని చంపింది వాళ్ళు సొంతోళ్ళు అని తెలుసు, తెలిసినా కూడా మా బాబాయిని చంపింది చంద్రబాబు నాయుడు, మా బాబాయిని చంపింది బీటెక్ రవి, మా బాబాయిని చంపింది ఆదినారాయణ రెడ్డి, మా బాబాయిని చంపింది లోకేష్ అని చెప్పి తప్పుడు ప్రచారం చేసి నెగ్గినోడు ధైర్యవంతుడా పిరుకోడా? గెలిచిన తర్వాత ఇప్పటిదాకా ఒక్క ప్రశ్నమీడు కూడా పెట్టని ఏకైక ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించిన జగన్మోహన్ రెడ్డి ధైర్యవంతుడా పిరుకోడా? జనాల్లోకి రావాలంటే అటువైపు ఇటువైపు పరదాలు కట్టుకుని పోలీస్ సెక్యూరిటీ కొన్ని వేల మంది పోలీసులు, పోలీసులతో జనాల్లోకి వస్తున్న జగన్మోహన్ రెడ్డి ధైర్యవంతుడా పిరుకోడా? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. రైతుల పాదయాత్రను కూడా చూసి గడగడ వణుకుపోయిన ముఖ్యమంత్రి, 150 మంది ఎమ్మెల్యేలు ఉన్న ముఖ్యమంత్రి, ఆఫ్టర్ ఆల్ చిన్న చిత్తగా రైతులు చేసే ఒక పాదయాత్రను చూసి గడగడ గడగడ వణుకుపోయి చిత్రహింసలు పెట్టాడండి. అలా పెట్టినోడు ధైర్యవంతుడా పిరుకోడా? మీరు మీకు ఆప్షన్ ఇస్తున్నాను, ధైర్యవంతుడు అయితే ధైర్యవంతుడని పెట్టండి, పిరుకోడు అయితే పిరుకోడు అని పెట్టండి. అక్కడ ఏమండి పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే గడగడ ఉండిపోతారు, పోలీసులు పెట్టి ఆపేసి ఎలాగైనా సరే అయ్యండి, పైన నిచ్చొని ఒకండి టాప్లెస్ జీప్ మీద, జనాలందరికీ అభివాదం చేయని ఒకండి, జనాలను పరామర్శించిన ఒకండి, కూర్చోబెట్టండి, పోలీసులు ఎలాగైనా వెళ్ళండి, కేసులు పెట్టండి, అటువంటి మర్డర్ కేసులు పెట్టండి అనేవాడు ధైర్యవంతుడా పిరుకోడా? ప్రతిపక్ష నాయకుడిని జనంలోకి వెళ్ళకుండా అడ్డుపడుతున్నాడంటే అది పక్క పిరుకోడు నా దృష్టిలో. నిజంగా జగన్మోహన్ రెడ్డి పులివెందులు పులైతే ప్రతిపక్షాలు ఫ్రీ కుదిలే, నువ్వు నిజంగా దమ్ముంటే సింగిల్గా రండి, దమ్ముంటే సింగిల్గా పొడి చేయండి అన్నారు కదా వైసీపీ వాళ్ళు, దమ్ముంటే ముందు ప్రతిపక్షాలు రోడ్ల మీద రానివ్వండిరా. రే మీకు నిజంగా దమ్ముంటే, మీరు నిజంగా భయపడిపోకుండా మీరు పిరికి సన్నాసులు కాకపోతే వారాహి యాత్రను ఫ్రీగా జరగనివ్వండి, లోకేష్ గారి యాత్రకు ఇబ్బందులు కలగనివ్వకుండా పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి మీరు చేయించండి. ఎవడరా పిరుకోడు ఇక్కడ? ఏది పొత్తు పెట్టుకుంటే పిరుకోడా లేకపోతే ధైర్యవంతుడు అనేది తెలీదు. ప్రతిపక్షాలు కనీసం రోడ్ల మీద కూడా రానివ్వకుండా, ఏది చంద్రబాబు నాయుడు గారు 2-3 మీటింగులకి వచ్చిన జనం చూశారు కందుకూరు కట్న అన్నీ ఆఫీసు అబ్బాయి జీవో నెంబర్ 1, మీరు ఎవరు రోడ్ల మీద రాకూడదండి ప్లీజ్ అండి, మీకు దండం పెడతామండి, ప్రతిపక్ష నాయకులు ఎవరు దండం రాకండి అనేవాడు ధైర్యవంతుడా పిరుకోడా?
పులివెందులు పులేనా? పులే భయపడుతుందా? పులి భయపడుతుందా? ఇక పులి షర్ట్ వేసాను చూడండి ఒకసారి, పులి భయపడుతుందా? ఏమన్నా ఇంకా చూడండి, రామ్ గోపాల్ వర్మ ఎలా చూడో అందరికీ తెలుసు. రామ్ గోపాల్ వర్మ ఆడవాళ్ళని కాళ్ళు నాకటం, ఎక్సర్సైజ్ చేసినప్పుడు అశ్లీలంగా ప్రవర్తించడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అలాంటి రామ్ గోపాల్ వర్మ జగన్మోహన్ రెడ్డి తరఫున మాట్లాడడానికి అధికార ప్రతినిధి, అలాంటి వాడిని అధికార ప్రతినిధి పెట్టుకునేవాడు మీరు కూడా ధైర్యవంతుడా? శ్రీరెడ్డి గారి గురించి తెలుసు, ఆవిడ గురించి కామెంట్ చేయను, ఆవిడతో నేనేమి తగు పెట్టుకోవాలనే ఆశ కూడా నాకు లేదు. శ్రీరెడ్డి గారి గురించి అందరికీ తెలుసు. అలాంటి శ్రీరెడ్డి గారిని కూడా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టించడానికి ఉపయోగించే జగన్మోహన్ రెడ్డి ధైర్యవంతుడా మీరు కూడా? ఏమంటే కలెక్టర్లో మీరు వెళ్ళి తిట్టండి, గట్టిగా తిట్టండి ఐఏఎస్ ఆఫీసర్లని. మీరు గట్టిగా తిట్టకపోతే అబ్బాబే జనం వాళ్ళు చెప్పిందే నిజం అనుకుంటారు, మీరు తిట్టండి అనేవాడు ధైర్యవంతుడా మీరు కూడా? ధైర్యవంతుడు ఏం చేస్తాడు? నిజంగా పాలన మీద నమ్ముకున్నవాడు ఏం చేస్తాడే? ఏం చెప్పుకుంటారు చెప్పుకోండి పోండి. మీరు పాదయాత్ర యాత్ర చేయండి, మీరు వారాయాత్ర యాత్ర చేసుకోండి. నేను చేసిన పరిపాలన ఉంది, ప్రజలు నన్ను ఆదరిస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది అంటాడు ధైర్యవంతుడు అయితే. కానీ 2 సంవత్సరాల ముందు నుంచే రే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరికి వెళ్ళి కాలు పట్టుకుంటే వెళ్ళి వెళ్ళు గడప గడపకెళ్ళండి, అందరినీ కాలు పట్టుకుని బతులాడండి వెళ్ళి అనేవాడు ధైర్యవంతుడా మీరు కూడా? మీరు చెప్పండి, నేను చెప్పను. నేను చెప్తా చంద్ర సీఎం గారిని పిలుకోవడం రాజేష్ మహాసేన మళ్ళీ ఇంకొక కేసు, లేకపోతే అడగని తీసుకెళ్ళి లేపించేయడానికి ప్లానింగ్ మా నా మీద మాట్లాడటంలో. జై భీమ్, జై భారత్, జై జయ మహాసేన్.